అనే ఎక్స్పెక్టేషన్ను ఎలా ఉండాలన్నది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి, అది దాన్ని చాలా నమ్ముతాను. అందుకనే ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ ఆడియన్స్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు రాబోతుంది సినిమాకి వెళ్ళే ముందు అనేది ముందే చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ స్టార్ట్ దట్. యూజువల్గా సినిమా షూటింగ్ అప్పుడే షూటింగ్ మొదలు పెట్టక ముందే చేస్తాం, బట్ అక్కడ కొన్ని కారణాల వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కండక్ట్ దట్. ఇంకా బిగినింగ్ స్టేజెస్లోనే ఉన్నామండి, సో ఐఎమ్ డూయింగ్ దట్ టుడే. కమింగ్ టు ద ప్లాట్ పాయింట్, 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారండి. అదంతా మనకి అది మనకు తెలిసిన విషయమే. అది ఆయన ఇంగ్లీష్ చదువులే కాకుండా వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాలన్నీ చాలా బాగా చదువుకున్నారు. యోగా ఎక్స్పర్ట్ ఆయన. బట్ యుక్త వయసులో ఉండగా ఆయన ఊరొదిలి వెళ్ళిపోయారు. తీర్థయాత్రలు అంటారు, తపస్సు కోసం అంటారు, దేశీయాటం కోసం అంటారు. ఒక 2-3 సంవత్సరాల పాటు ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన హీ స్టార్టెడ్ హిస్ స్వతంత్ర ఉద్యమం ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మొదలు పెట్టారంటే, అక్కడి నుంచి మళ్ళీ మనకు తెలిసిందే ఆయన వచ్చిన విధానం. ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా పోరాడారు, ఆయన గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ కొట్టడం, గన్స్ తీసుకోవడం, ఒక జనాలను ఉత్తేజపరచడం ఇదంతా మనకు తెలిసిందే. తర్వాత హీ అటెండ్ మార్టిర్డమ్, అటెండ్ ఎంగేజ్, బ్రిటిష్ చేతుల్లో చనిపోయారు. ఇదంతా మళ్ళీ మనకు తెలిసిన కదే అండి. 1901లో అల్లూరి సీతారామరాజు పుట్టిన ఒక 2-3 సంవత్సరాల గ్యాప్లోనే 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కొమరం భీం పుట్టారండి. ఇది మనకు తెలిసిందే. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా ఇల్లొదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్న కథ మళ్ళీ ఎవరికీ తెలియదు. వెళ్ళినప్పుడు ఆయన నిరక్షరాస్యుడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన చదువుకున్నవాడిగా తిరిగి వచ్చాడు. ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద ఆపరేషన్ మీద హీ ఫాట్ అగేన్స్ట్. ఆయన ట్రైబల్ వెల్ఫేర్ కోసం పోరాడాడు, ట్రైబల్ స్వతంత్రం కోసం పోరాడాడు. ఆయన సేమ్ అదే లాగా అల్లూరి సీతారామరాజు ఎలా చనిపోయారో, ఎలాగా ఫైట్ చేశారో అదే విధంగా ఆయన కూడా ఫైట్ చేశారు. గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం, గన్స్ తీసుకోవడం, ప్రజలను ఉత్తేజపరచడం, సేమ్ అలాగే బ్రిటిష్ చేతుల్లో చనిపోయారండి. అది నాకు చాలా కోయిన్సిడెన్స్గా వాళ్ళిద్దరు చరిత్ర చదువుతున్నప్పుడు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలవకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఒకే విధానంలో అగెయిన్స్ట్ ఆపరేషన్ ఫైట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్ ప్లాట్ పాయింట్గా అనిపించింది. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ ప్లేసింగ్ అవర్ ఫిల్మ్, అవర్ స్టోరీ ఆన్. ఇద్దరు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు, చరిత్రలో ఎప్పుడూ కలవని వాళ్ళు, ఒకరికొకరికి సంబంధం లేని వీరులు, నిజంగా మనకు తెలియని టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, ఒకళ్ళకొకళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే, తర్వాత కాలంలో వాళ్ళు ఏ విధంగా బ్రిటిష్ మీద లేకపోతే నిజాం ప్రభుత్వం మీద పోరాడుతున్నారో ఆ క్యారెక్టరైజేషన్ ఒకళ్ళ మీద వాళ్ళ మధ్యన ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ బేసింగ్ అవర్ స్టోరీ ఆన్. మనకు తెలిసిన స్టోరీ కాదండి ఇందులో చెప్పేది, తెలవని స్టోరీ. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్టీషియస్ టేల్, కంప్లీట్గా ఫిక్షనల్ టేల్ అబౌట్ 2 రియల్ హీరోస్. దట్ ఈస్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. వీఆర్ మౌంటింగ్ దిస్ ఆన్ ఎ వెరీ లార్జ్ స్కేల్ అండి, చిన్న చిన్న స్కేల్ కాదు. నాకు ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ టు బి స్మాల్, ఎవ్రీథింగ్ విల్ బి లేడ్ ఆన్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. సో ఇది కూడా అదే సేమ్ బిగ్ ప్లాట్ఫామ్ల మీద ఉంటుందండి. అండ్ వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ 1920 ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి, ఉత్తర భారతదేశంలో జరిగిన కథ, సో దాని మీద చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఏముండేది, లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉండేది, కాస్ట్యూమ్స్ ఎలా ఉండేది, జనాలు ఎలా ఉండేవారు, మాట్లాడే విధానం ఎలా ఉండేది, వర్తకం ఎలా ఉండేది. వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. అందుకని ఆ రోజులు పట్టింది సినిమా స్టార్ట్ చేయడానికి. సో వీ గాట్ ఎవ్రీథింగ్ రెడీ, ఆ తర్వాతే మొదలు పెట్టాం. అండ్ ఇలాంటి స్టోరీకి, ఇంత పెద్ద హీరోస్ ఉన్న స్టోరీకి వీ ఆల్సో నీడ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ టు బి వెరీ బిగ్.
చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్ ఉండాలండి, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్.